నమస్తే, వెల్కమ్ టు g9tv స్పెషల్ స్టోరీ. కేంద్ర మంత్రివర్గంలో వైసీపీ చేరబోతోందనే వార్తలను ఏడాదిన్నరగా వింటున్నాం. బీజేపీ రమ్మంటుందని కొందరు, కాదు వైసీపీయే వస్తానంటోందని మరికొందరు అంటున్నారు. కానీ దీనిపై స్పష్టత ఏ పార్టీ ఇవ్వడం లేదు. అయితే రాజకీయాల్లో ప్రస్తుత అవసరాలే కాదు, ఫ్యూచర్ ప్లానింగ్ కూడా లెక్కలోకి తీసుకోవాలి. మిత్రలాభం చూసుకోవాలి, శత్రులాభం కూడా బేరీజు వేసుకోవాలి. ఇప్పుడు వైసీపీ బీజేపీ కూడా అదే పనిలో ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్డీఏలో వైసీపీ చేరికపై ఇరు పార్టీల నేతలు లాభ నష్టాలను అంచనా వేస్తున్నారట. వైసీపీ బీజేపీల పొత్తుపై ఆ రెండు పార్టీల నేతలు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఎన్డీఏలో వైసీపీ చేరికపై ఢిల్లీ వర్గాల్లో జోరుగానే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికకు ముందే వైసీపీ ఎన్డీఏ గుటికి చేరుతుందనే ప్రచారం సాగుతోందట. అయితే ఈ ప్రతిపాదన జగన్ ముందు ఉన్నా ఎన్డీఏలో చేరడం మంచిదా, బయట నుంచి మద్దతు ఇవ్వడం మంచిదా అనే విషయంపై సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు కేంద్ర మంత్రివర్గంలో వైసీపీని చేర్చుకోవడం వల్ల బీజేపీకే లాభాలు ఎక్కువగానే ఉన్నాయి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓ బలమైన ప్రాంతీయ పార్టీకి అధినేత, సంక్షేమ పథకాలతో తన ఓటు బ్యాంకును పదిలపరుచుకున్న నాయకుడు, బడుగు బలహీన వర్గాల్లో పేరున్న నేత, దోస్తీకి సిద్ధపడితే నమ్మదగిన వ్యక్తి. తన పరిమితుల దృష్ట్యా కేంద్రం గీసిన గీత దాటలేని పరిస్థితి జగన్ది. 2024లో సాధారణ ఎన్నికల్లో బీజేపీ కోల్పోయే స్థానాలను కొత్త మిత్రపక్షం వైసీపీకి వచ్చే సీట్లతో భర్తీ చేయొచ్చు. కొందరు మిత్రులు ఎన్డీఏను వీడడంతో రాజ్యసభలో ఎన్డీఏ బలం క్రమంగా తగ్గుతోంది. పైగా వైసీపీ బలం రాజ్యసభలో పుంజుకుంటోంది. పెద్దల సభలో బిల్లులు పాస్ చేయించుకోవడానికి వైసీపీ అవసరం బీజేపీకి ఉంది. పైగా ఏపీలో బీజేపీ రాజకీయ ఎదుగుదలకు మిత్రపక్ష సహకారం అందుతుంది. కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి ప్రాతినిధ్యం కల్పించిందనే సానుభూతి కూడా బీజేపీకి దక్కుతుంది. ముఖ్యంగా ప్రత్యర్థి కూటములతో జగన్ జతకట్టే అవకాశాన్ని ఆపవచ్చు. ఎన్డీఏలో వైసీపీ చేరితే బీజేపీకి నష్టాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ చేరికను జనసేన వ్యతిరేకించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ కారణంగా జనసేన ఎన్డీఏతో బంధాన్ని తెంచుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రాన్ని ఒత్తిడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో జగన్ సీఎం అయిన వెంటనే ఏపీకి ఏ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తే ఆ పార్టీ కేంద్రంలో మద్దతు ఇస్తానని జగన్ చెప్పారు. కానీ ప్రస్తుతం అందుకు బీజేపీ సిద్ధంగా లేదన్నది బహిరంగ రహస్యం. అలాంటప్పుడు ఎన్డీఏలో చేరితే ఏపీలో వైసీపీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందులోనూ ఏపీలో బీజేపీపై తీవ్ర వ్యతిరేక భావన ఉందని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వైసీపీకి ఎన్నికల్లో అండగా నిలుస్తున్న మైనార్టీ ఓటర్లు ఆ పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో ఎన్డీఏలో చేరడం అంటే కోరిక కష్టాలు తెచ్చుకోవడమే అని స్థానిక వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఎన్డీఏలో చేరడంతో వైసీపీకి కొంత లాభం ఉంది. బీజేపీతో జతకడితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఎక్కువగా రాబట్టొచ్చు. ప్రధాన ప్రత్యర్థి టీడీపీని ఎన్డీఏలోకి వెళ్లకుండా నివారించవచ్చు. జనసేనను ఎన్డీఏకు దూరం చేయొచ్చు. తమ ఎంపీలకు కూడా పదవులు ఇవ్వడంతో అసంతృప్తి రాకుండా చేయవచ్చు. అయితే బీజేపీతో మైత్రి కారణంగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయనేది వాస్తవం. మతతత్వ పార్టీగా గుర్తింపు ఉన్న బీజేపీతో జతకడితే వైసీపీ మైనారిటీ ఓటింగ్ నష్టపోవాల్సి వస్తోంది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శకు ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇచ్చిన వారవుతారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో బీజేపీ వైసీపీని చేర్చుకోకపోయినా, బీజేపీ ఇస్తామన్న వైసీపీ తీసుకోకపోయినా రెండు పార్టీల మధ్య ఉండే సంబంధాలు బెడిసి కొడతాయి. రాష్ట్రంలో కొత్త సమీకరణాలు పుట్టుకొస్తాయనడంలో సందేహం లేదు. ఏది ఏమైనా ఎన్డీఏలో చేరడమే వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఆ మేరకు వైసీపీ ఎంపీలు బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నారట. వైసీపీ ఎంపీల బేరసారాలు ఫలిస్తాయా లేక బెడిసి కొడతాయో చూడాలి. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. నమస్తే.